రైతుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు రాపూరు సుందర రామిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించడంలో పుట్టి ధాన్యంకు 4-5 వేలు తక్కువకు అమ్ముకున్నారని, దీని ద్వారా నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం మండల టీడీపీ కన్వీనర్ గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ధాన్య రాశి అనే నూతన వంగడాన్ని సాగుబడి చేయాలని దండోరా వేయించడంతో రైతులందరూ ఆ ధాన్యాన్ని వేసి తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రైతులకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించేలా చూడాలని టీడీపీ నాయకులు ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, దావ పెంచలరావు, సుంకర పెంచల చౌదరి, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో రైతులకు మాత్రం న్యాయం జరగాలి. రైతులకు ఇప్పటి నుంచి ఎంత ఇష్టంగా వెరేస్తారో, ఎంత దిగుబడి వస్తుందో తగ్గుగా లెక్కించి రాబోయే రోజుల్లో కూడా రైతులకి న్యాయం చేయాలని మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం వరి ధాన్యాన్ని రైతులకు కనీసం మద్దతు ధర కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోవడం జరిగింది. రైతులు ఒక ఎకరాకు ఒక పుట్టికి 4-5 వేల రూపాయలు తక్కువ ధరకు అమ్ముకోవడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం రైతులకు చాలా నష్టం కలిగించారు. ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలమైపోయింది. వరి ధాన్యాన్ని ఎంఎస్పీకి కొనుగోలు చేయకపోవడం, దీనివల్ల జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలు పంట పండించుకున్న రైతులు అందరూ కూడా మరి నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా ఎన్ఎల్ఆర్ మసూరి కాకుండా మరి కొత్తగా ధాన్యసిరి 3554 అనేది పెట్టడం జరిగింది. దానివల్ల పంట దిగుబడి కూడా తగ్గిపోయి చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా జిల్లా అధికారులు కానివ్వండి, ఈ ప్రభుత్వం కూడా మేము రైతులకి మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర కూడా అనే విధంగా కొనుగోలు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ అది జరగలేదు. అధికారులు మాత్రం మేము కొనుగోలు చేస్తాం, కొనుగోలు కేంద్రాల ద్వారా మేము ఖచ్చితంగా కొనుగోలు చేయిస్తామని చెప్పడం జరిగింది. కానీ అది పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈరోజు మరి 4 లక్షల ఎకరాలకి దాదాపు 2-8 లక్షల క్వింటాలు 8 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈరోజు కేవలం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకే కొనుగోలు చేయడం జరిగింది. మిగతా ధాన్యం అంతా కూడా రైతులు బ్రోకర్ల ద్వారా అమ్ముకోవడం జరిగింది. దానివల్ల చాలా వరకు నష్టపోవడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతులకి కనీసం ఒక రైతుకి 20 వేలన్నా ఇస్తే కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. మేము ఆ విధంగా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇట్లా జరగకుండా రైతులకి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం.